ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ನಮಃ, ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ఆర్థిక నష్టాల నుంచి మనం బయటపడాలంటే ఎప్పుడు చూసినా ఆర్థికంగా ఎదుగుతున్నాం, డబ్బు వస్తున్నది వెనకేసుకోలేకపోతున్నాం, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఏమైనా మంచి పరిహారాలు ఉంటే చేసుకోవచ్చు కదా, చేయొచ్చు కదా అని ఆలోచించేటప్పుడు అట్లాంటి వాటిల్లో ఒక మంచి పరిహారాన్ని ఇవాళ మీకు తీసుకొచ్చాను. కానీ ఈ పరిహారం చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. మూడు వస్తువులు మన దగ్గర ఉండాలి. ఒకటి, ఒక వెండిది గ్లాస్ ఉండాలి. వెండి గ్లాస్ ఇలా పొడుగ్గా వచ్చేటట్టుగా ఒక వెండి గ్లాస్ ఉండాలి. దక్షిణావృత శంఖము ఒకటి ఉండాలి. నాలుగు లక్ష్మీ గవ్వలు కావాలి. బియ్యం మామూలుగా మన ఇంట్లో ఉంటాయి బియ్యం. ఈ ఐదు వస్తువులు కావాలి మనకి. ఒకటి శంఖము, గవ్వలు, వెండి ఏదైతే ఉంటుందో గ్లాసు, అలాగే బియ్యం, నాలుగు వస్తువులు అంతే, నాలుగే. మీరేం చేస్తారంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్రవారం, అంటే అమావాస్య వెళ్ళిపోయాక వచ్చే మొట్టమొదటి శుక్రవారం కానీ లేదా దీపావళి రోజు కానీ ఈ ప్రక్రియ చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఏ నెలన్నా అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం ఈ ప్రక్రియ చేయొచ్చు, లేదా దీపావళి రోజు ఈ ప్రక్రియ చేయొచ్చు, విశేషమైన ఫలితం వస్తుంది. తంత్రశాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైనటువంటి క్రియ ఇది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక వెండి ఏదైతే గ్లాస్ చెప్పానో దాంట్లో దక్షిణావృత శంఖంలో నాలుగు ఈ యొక్క లక్ష్మీ గవ్వల్ని వేసేయండి. లోపల శంఖం లోపల వేయవచ్చు, మన గ్యాప్ ఉంటుంది పెట్టేసి అది దక్షిణావృత శంఖాన్ని ఆ సిల్వర్ గ్లాస్లో పెట్టేసి దాని నిండా బియ్యం నింపండి. శంఖం బట్టి ఎంత గ్లాస్ ఉండాలి చూసుకొని, ఆ శంఖం కొనుక్కొచ్చుకున్నాక దాన్ని బట్టి అంత గ్లాస్ కొనుక్కొని బియ్యంతో నింపి మీ దేవుడి పెట్టలో పెట్టుకొని నిత్యం లక్ష్మీదేవి వారికి సంబంధించిన లక్ష్మీ అష్టకం కానీ, శ్రీ సూక్తం కానీ, లక్ష్మీదేవికి సంబంధించిన కనకదార స్తోత్రం కానీ మీకు వీలును బట్టి చదువుకోవటం లేదా వినటం చేస్తూ ఉండండి. చేస్తూ ఆ యొక్క వెండి పాత్రకి ధూపదీప నైవేద్యాలు చూపిస్తూ ఉండండి. ఇంత ఇంకేం చేయక్కర్లే. ఇలా చేస్తూ ఉండగా తరచూ చేస్తూ ఉండగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ బియ్యాన్ని వన్ ఫైన్ డే చక్కగా పాయసం వండేసుకొని మీరు మార్చుకోవాలనుకుంటే, మళ్ళీ కొత్తగా వేద్దాం అనుకుంటే కనుక ఈ బియ్యాన్ని కొంచెం తీసుకొని ఎంప్టీ చేసేసి తర్వాత కొంత బియ్యాన్ని యాడ్ చేసి మీరు అమ్మవారికి పాయసాన్నంగా నైవేద్యం కూడా చేసి పెట్టవచ్చు లక్ష్మీదేవికి ఒక మంచి రోజు చూసుకొని. మళ్ళీ అది బియ్యంతో నింపేసి యథావిధిగా పెట్టుకోవచ్చు. ఒకసారి దక్షిణావృత శంఖాన్ని, గవ్వల్ని మంచినీటితో గంగాజలంతో కడిగేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ ప్రక్రియను చేసి చూడండి. కొంచెం ఆర్థికంగా వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. పరిహారాన్ని ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేయాలి సార్, మామూలుగా చేసుకోవాలంటే మామూలుగా చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కూడా పెట్టి చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. అందులో కూడా ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచివి. తరచుగా మనం బియ్యం మార్చే పని ఏం లేదు, ఒక ఆరు నెలలకి మూడు నెలలకి మార్చుకోవచ్చు. ఇలాగ అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు చేయమన్నాను లేదా దీపావళి రోజు చేయమన్నాను, ఈ ప్రక్రియను మర్చిపోకుండా గుర్తు చేసుకొని డౌన్లోడ్ చేసి వీడియో పెట్టుకోండి. ఆ రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు, అద్భుతమైన విషయాలు ఎన్నో తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. శ్రీమాత్రే నమః.